హాయ్ దిస్ ఇస్ మహివీర్ రాఘవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 3 మీడియం ఆ సినిమా అయిపోయిన తర్వాత సేమ్ టీమ్ తోనే మళ్ళీ మీరు కథ కథ ఇవ్వటం జరిగింది కదా ప్రొడ్యూసర్ గా సో అంటే విలేజ్ లో వినాయకుడు ఒక రకంగా వినాయకుడు ఇన్స్పిరేషన్ లో వినాయకుడు అంతే వినాయకుడు చేస్తున్నప్పుడే గాట్ అలాంగ్ విత్ టీమ్ చూసాను ఓకే మనకు ఏమీ తెలియనప్పుడు తక్కువ తెలిసినప్పుడు ధైర్యం ఎక్కువ ఉంటదండి మనం చూసింది అబ్బా ఇంతేనా ఇంత సులభం సినిమా కదా అని చెప్పి మనం కూడా సంకల్ గుర్తుకొని ఎస్

రైట్ రాంగ్ లేదు కొన్నిసార్లు యూ గెస్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ ఓకే ఓకే సో వా పార్ట్ ఆఫ్ ఇట్ అప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేస్తే దేవర్ ఆల్సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అందుకు విలేజ్ లో వినాయకుడు అని ఇట్ వాజ్ అ సీక్వెల్ టు వినాయకుడు ఎక్స్టెన్షన్ స్టోరీని తీసుకొని చేసేవాడు అప్పుడు మీరు అనుకున్న అంచనాలు నిజమేని మీకు బజ్ క్రియేట్ అయ్యింది మార్కెట్ కూడా కరెక్ట్ గా ఉంది కానీ మీరు పెట్టింది రాలేదు అనుకుంటా కదా రాలేదండి అదే సినిమా విలేజ్ లో వినాయకుడు వస్ట్ ప్రొడ్యూస్డ్ వెరీ వెల్ మనకి సినిమా నాలెడ్జ్ ఏం లేదు మనకి అంటే ఎట్లా బట్ వాట్ ఎవర్ దట్ నాలెడ్జ్ బట్ నాలెడ్జ్తో అప్రోచ్డ్ ఇట్ ఇన్ ద వే నేను వేరే ఏ బిజినెస్ అప్రోచ్ చేసినట్లే అండ్ అప్రోచ్డ్ ఇట్ ఒక కాస్ట్ లో చేద్దాం అనుకున్నాము లో ఆల్ దట్ వాస్ స్మార్ట్ అండ్ గుడ్ మాకు తెలియని విద్య ఏంటి అంటే హౌ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ విచ్ ఇస్ ఏ హార్డ్ లెసన్ చేయడం చేయడం ఒక ఆర్ట్ అవుతే దాన్ని చేసి తిరిగి మనం డబ్బులు తిరిగి తీసుకోవడం అనేది ఇంకా బిగ్గర్ ఆర్ట్ రైట్ దట్స్ అది దట్ ఇన్ దట్ దట్ దాంట్లో మనం ఐ థింక్ వి ఫెయిల్డ్ అక్రాస్ ఓకే అండ్ టూ ఐ థింక్ ద మూవీ వాస్ బ్యాడ్ యాజ్ వెల్ సో దిస్ నథింగ్ ఇప్పుడు నేను నా ఏ సినిమా అయినా ఆడకపోతే ఇట్స్ అ బ్యాడ్ మూవ్ ఇట్స్ అ బ్యాడ్ అంటే కాదు ఇట్స్ అ మూవీ సజెస్ట్ షుడ్ బి సమ్ ఫ్లా ఇన్ ఇట్ కరెక్ట్ మనం దాన్ని ఆలోచించుకోవాలి కానీ ఇవన్నీ కరెక్ట్ చేసాము అదొక రీజను లేదా ఈ రీజన్ వల్ల లేదు సినిమా బాగుంది అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ కాదు ఇంకోటి కాదు ఎట్లయినా సినిమా ఆడేది ఆడుతుంది అవును అది అది కూడా వస్తమే కానీ దాని తర్వాత గ్యాప్ తీసుకున్నారు కదా గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా కుదిరితే కుదిరితే కప్పు కూడా సేమ్ అదే మళ్ళీ మీకు నిరుత్సాహాన్ని మిగిలింది ఒక తప్పు పుడచడానికి ఇంకో తప్పు చేయబోతుంది ఇది బాగుంది ఇంకా నార్మల్ అది సినిమాలో స్పెషలి స్పెషల్లీ అది ఏంటంటే మనం ఇక్కడ పోయింది కదా ఇక్కడే వెతుక్కుందాము అని చెప్పి మళ్ళా అని చెప్పి చిన్న చిన్న మార్పు ఏదో పెద్ద మనం మనకి ఇంత పెద్ద బొక్కు ఉంటే ఇంత చిన్న పంచర్ వేసేసి ఈ దీంతో మొత్తము సర్దుకుపోతుంది అనుకొని మనం జమాలా చేస్తాం అనమాట కానీ ప్రొడ్యూసింగ్ వాజ్ నెవర్ ద ఐడియా ఇంటెన్షన్ అంటే నేను ప్రొడ్యూసర్ అవుదామని రాలేదు అవర్ ప్రొడ్యూస్ చేద్దామని ఇంటెన్షన్ లేదు లేదా ప్రొడ్యూస్ చేసేంత వెల్త్ రిసోర్సెస్ కూడా మన దగ్గర లేవు కానీ మనకి ఐ కమ్ ఫ్రమ్ ఐన్ ఆల్వేస్ అండ్ ఐ నో హౌ టు కనెక్ట్ డాట్స్ ఓకే అలాగే ఏమున్నా లేకపోయినా ఐ నో హౌ టు గెట్ పుట్ టుగెదర్ టీమ్ హౌ టు సెల్ అన్ ఐడియా హౌ టు గెట్ ఇన్వెస్ట్మెంట్ ఇది నా స్ట్రెంగ్త్ సో అదే ఫార్ములాని సినిమాని అప్లై చేస్తాం కానీ ఆ ఫార్ములా వేరే వ్యాపారాల్లో వర్క్ అవుతాయి కానీ సినిమాలో వర్క్ కాదు ఎందుకు వర్క్ కాదు అంటే ఐ అండర్స్టూడ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ సినిమాని కాస్ట్లో తీయడము బాగా మార్కెటింగ్ చేయడము లేదా పెద్ద క్యాస్ట్ పెట్టడం ఇవన్నీ కాదు ముఖ్యం ప్రొడ్యూసింగ్ ఇస్ అ స్కిల్ ఏమి సినిమా తీయాలా ఏం కాంటెంట్ తీయాలా అనేది బిగ్గెస్ట్ జడ్జ్మెంట్ ఓకే ఓకే ఆ ఒక్క ముక్క తెలియక మిగతా అన్నీ మనం ప్రొడ్యూసింగ్ అనుకొని ప్రొడ్యూసింగ్ చేస్తాము పలు రకాల కొట్టుకుంటాం ఓకే ఓకే సో దిస్ ఇస్ ఆ రెండు పోయిన తర్వాత తెలిసిన రియలైజేషన్ లేండి ముందు తెలియదు ఓకే ఓకే సో ఇప్పుడు ఇదే సినిమాకి మీరు అంటే ఆ సినిమా రిజల్ట్ వల్ల అంటే స్టోరీకి దూరంగా ఉన్నారు అట్లే ఫస్ట్ మనం ఏదో అద్భుతమైన స్టోరీ కాదు ఒక మీట్ పేరెంట్స్ అనే ఒక స్టోరీ ఉన్నది దాన్ని చూసి అరే దీని ఎక్స్టెన్షన్ కి అక్కడ కాన్ఫ్లిక్ట్ బాయ్ గర్ల్ కదా ఇక్కడ పేరెంట్స్ కూడా కదా ఉంటే ఎలా ఉంటుంది అనుకొని మనం అడాప్ట్ చేసిందండి సో కుదిరితే కప్ కాఫీలో మా టైటిల్ ఒకటే నేను సజెస్ట్ చేశాను అండ్ మన ఫస్ట్లో అరే మనకు తెలియదు ఇది విద్య పెద్దగా ఉందర మనకు తెలిసిన మేధావులనే పెట్టుకున్నాము వీళ్ళ ఆల్రెడీ ఇండస్ట్రీ ఆరు దేరిపోయిన వాళ్ళు అని చెప్పి ఓకే అది దీనికన్నా పెద్ద పెద్ద బండ పెద్దరా చాలా స్ట్రగుల్ పడ్డారు కదా ఇంకా తర్వాత నుంచి అంటే ఎందుకంటే అసలు మీరు ప్రొడక్షనే మొత్తం ఈ అసలు ప్రొడక్షన్ వద్దు మీరు అన్నట్టు కూడా అసలు ప్రొడ్యూసర్ కావాలని దిగలేదు దిగలేదు ఎప్పుడైతే ఈ రెండు ఎదురు దెబ్బలు తగిలాయో దిగలేయో గ్యాప్ గ్యాప్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ దాని తర్వాత ఐ థింక్స్ త్రీ కదా గ్యాప్ అంటే మనము దాని తర్వాత నేను వచ్చిన ఒకటి క్విట్ చేద్దాం అనుకున్నాం ఇండస్ట్రీని ఎందుకంటే మనకి మనమేమి సాధిద్దాం అని వచ్చినాం మనకేమి ఏదో ఇక్కడ బతుకు దొరక తెచ్చుకుందాం లేదా ఏదో ఫ్రేమ్ తెచ్చుకుందాం మనం వచ్చిన పర్పస్ అది కాదు మనం వచ్చిన పర్పస్ ఏంటి వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఫిలిం వాంటెడ్ టు సీ అనుకున్నాం కానీ దెన్ అట్ స్టేజ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ నాకు ఇట్ ఈస్ ఇట్ ఈస్ నేను వచ్చిన పర్పస్ అది కాదు ఐ థాట్ టు అట్లీస్ట్ బి పార్ట్ ఆఫ్ ద క్రియేటివ్ ప్రాసెస్ ఎక్కడో క్యారీడ్ అవే అయిపోయి ఈ ప్రొడ్యూసింగ్ ప్రొడక్షను ఈ మార్కెటింగ్ డివియేట్ అయిపోయినాం మనం వచ్చిన అంత త్రీ ఫోర్ ఇయర్స్ టైం పెట్టి ఇక్కడ వీ కుంట్ ఐ కుంట్ రియలీ పర్సనలీ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఇప్పుడు ఏదన్నా పోతే అది వల్ల పోతే ఒక ఆనందం ఉంటుంది నేను ఎవడి మీద డబ్బులు పెట్టి వాడు వాడి గురి వాడి దానికి ఎందుకు దాట్ ఈస్ నాట్ వాట్ ఐ కేమ్ ఫర్ యాక్చువల్లీ ఓకే అందుకో ఐ థాట్ ఐ గెంట్ బ్యాక్ అండ్ ఐ వాంటెడ్ టు రైట్ అండ్ డైరెక్ట్ విచ్ విచ్ ఐ విచ్ ఇస్ దన్లీ రీజన్ వై కే టు ఫిలిం మేకింగ్ యాజ్ సచ్ ఓకే ఓకే సో అందుకు దెన్ టుక్ ఫర్ మీ టు రైట్ నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ సంవత్సరం సంవత్సరాల్లో సెట్ చేయగలిగా మళ్ళా నేను నేను నా సినిమా సినిమాకు మూడే పట్టిందా ఓకే ఏది ఈ గ్యాప్లో చేసినాయా మీరు సెట్ చేసిన అంటే అంటే ఫ్రేమ్ నేను విలేజ్ లో కుదిరితే కప్ కాఫీ అయినా టైం పట్లే పెద్ద కష్టం పట్టలేదు టు పుట్టుగెదర్ ప్రాజెక్ట్ చేయగలిగాను షూట్ చేయగలను కాబట్టి ఆ రెండు దెబ్బల తర్వాతనో లేకుంటే బేసికలీ ఆ రెండు దెబ్బల తర్వాత ఒక అండర్స్టాండింగ్ వలన మనకు తెలిసిన తర్వాత ఎంత కాలుతుంది ఎంత నొప్పి అని తెలిసిన తర్వాత ఆర్ మోర్ స్కెప్టికల్ మోర్ పెసిమిస్టిక్ సైతాన్ విషయానికి వస్తే ఎక్కువగా విమర్శలే ఎదుర్కొన్నారు ఎక్కువ విమర్శలు అనేం లేదండి ఇప్పుడు ఈ ఈ ముత్తలు పుణ్యీ మాటలు ఎక్కువ ఉంటాయి చూసేవాడు చూస్తానే ఉంటాడు ఎవడు చూసాడు అది సేవ్ టైగర్స్ కన్నా ఎక్కువ చూసారు కరెక్ట్ ఎవడు చూడకపోతే అందరూ మంజోళ్ళు అవుతాయి ఊర్లో ఎవడు చూసినట్లు అది ఇప్పుడు దాన్ని సి ఇప్పుడు దానికి సి ఎవ్రీ స్టోరీకి ఒక క్లియర్ అబ్జెక్టివ్ పర్పస్ ఉంటుందండి ఇప్పుడు నేను యాత్ర అని చేస్తాను ఆనంద బ్రహ్మ అనేది ఒక హారర్ కామెడీ అందరికీ హారర్ నచ్చదు దానికో సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు పొలిటికల్ సినిమా దానికో సెట్ ఆఫ్ ఆడియన్స్ మనం చేసింది అలా వైకుంఠపురము అట్లా సినిమా కాదు ఏంటి ఇంటిలో పోయి కూర్చొని చూసే సినిమాలు కాదు నేను ఏదన్నా ఒక కథ అనుకున్నప్పుడు ఐ హావ్ వెరీ క్లియర్ ఇంటెన్షన్ ఆఫ్ వాట్ ఈస్ ఏం జానర్ చేద్దాం క్రైమ్ అనుకున్నాను నేను ఆ జీవితంలో ఎప్పుడూ క్రైమ్ వైలెన్స్ కథ చేయలేదు ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ సీ హౌ ఇస్ మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వైలెన్స్ అండ్ క్రైమ్ ఓకే ఓకే దాంట్లో వాడు గూతు మాట్లాడాడంటే దాంట్లో రక్తం వచ్చిందంటే నేను ఆయన ట్రైలర్లో చెప్పినాం కదా ఆయన వస్తుందని నేను మళ్ళీ ఎవడు పోయి చూడమన్నాడు దాన్ని అంతే కదండి ఓకే మనం కానీ ఫిల్మ్ మేకర్గా ఇట్ ఈస్ యువర్ జాబ్ టు ప్రిపేర్ ఆడియన్స్ అండి ఓకే ఇప్పుడు ఇప్పుడు కూడా మనం ఈ ఇంటర్వ్యూ కూడా చెప్పడం ఎందుకంటే ఇది యాత్ర టు ఇయర్ దిస్ ఇస్ క్లియర్ ఎక్స్పెక్టేషన్ ఓ తండ్రి కొడుకు ఆర్ సైతాన్ ఇది నాది లేదా సేవ్ టైగర్స్కి వెళ్ళినప్పుడు దిస్ ఈస్ వాట్ సో దిస్ ఈస్ అ జాబ్ యాజ్ అ స్టోరీ టెలర్ యూ హ్యావ్ టు ప్రిపేర్ పీపుల్